అందరికీ నమస్తే అండి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి కరెక్ట్గా ఇప్పుడు యాజ్ అన్నాం ఈ రోజుకైతే దాదాపుగా 9.5 సంవత్సరాలు అయింది. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది కదా, ఫిబ్రవరి 14, 2014 తెలంగాణ బిల్లు ఆమోదించారు, జూన్ 2వ తేదీన విడిపోయాయి. సో 9.5 సంవత్సరాలు అయినట్టు. ఈ 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఏం సాధించింది? జిఎస్డిపి పెరిగిందా? పంటల ఉత్పత్తి పెరిగిందా? రైతులు లక్షాధికారులు అయ్యారా? లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయా అనేది పక్కన పెడితే తెలంగాణ ఏం సాధించింది, ఏం ప్రగతి సాధించింది, ఎంత అభివృద్ధి చెందింది అనేది పక్కన పెడితే ఒక విషయంలో మాత్రం బాగా అభివృద్ధి చెందింది. రాజ్యాంగానికి దరిద్రమైన, ప్రజాస్వామ్యానికి అరిష్టమైన ఒక వ్యవహారంలో మాత్రం తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది, తిరుగులేని అభివృద్ధి చెందింది. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటు రేటు విపరీతంగా పెరిగింది తెలంగాణలో. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా బహుశా అంతంత పంచుతారో లేదో కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా డబ్బున్నోళ్ళు ఎక్కువ, సంపన్నులు ఎక్కువ, రాజకీయ చైతన్యం ఎక్కువ. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరిగినప్పుడు అంతంత పంచుతారో లేదో తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం విపరీతంగా పంచుతున్నారు. నాకు ఇప్పుడు వరకు అందిన సమాచారం ప్రకారం, షార్ట్కట్లో ఇండైరెక్ట్గా చెప్తా, అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 1 రూపాయి ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 2 రూపాయలు ఇస్తున్నారంట. సాధారణ రేటు ఇది, ఇది సాధారణ రేటు. ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 2 రూపాయలు 2.5 అక్కడక్కడ ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో 5 రూపాయలు ఇస్తున్నారంట అక్కడక్కడ. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ 3 రూపాయలు అక్కడక్కడ 3.5 రూపాయలు ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 4 రూపాయలు 5 రూపాయలు ఇస్తున్నారంట. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 1 రూపాయి, 1.5 రూపాయలు ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 2.5, 3 రూపాయలు ఇస్తున్నారంట. ఇది ఖమ్మం వరకు. నల్గొండ జిల్లా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ 2 రూపాయలు, 2.5 రూపాయలు ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 3 రూపాయలు ఇస్తుందంట. అలాగే కామారెడ్డి, గజ్వేలు, హుజూరాబాదు, కొడంగల్, నిర్మల్, కోదాడ వంటి నియోజకవర్గాల్లో బీజేపీ ఏమో 1.5 రూపాయి, కాంగ్రెస్ పార్టీ 2 రూపాయలు, బీఆర్ఎస్ పార్టీ ఏమో కొడంగల్, కామారెడ్డిలో, హుజూరాబాద్లో 5 రూపాయలు ఇస్తుందంట. అంటే యావరేజ్గా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద పాపం అధికారంలో ఉన్నారు కాబట్టి, పేద పార్టీ కాబట్టి యావరేజ్గా 3.5, 4 రూపాయలు ఇస్తున్నట్టే లెక్క. యావరేజ్గా కొన్ని నియోజకవర్గాల్లో 2 రూపాయలు కావచ్చు, కొన్ని చోట్ల 2.5 కావచ్చు, కొన్ని చోట్ల 5 రూపాయలు కావచ్చు. సో ఓటుకి 5 రూపాయలు ఇవ్వడం అనేది సాధారణంగా రేర్, ఎక్కడ కూడా లేదు, అంత రేట్ లేదు. నాకు తెలిసి దేశంలో ఇంకెక్కడ అంత రేట్ లేదు, ఇప్పుడు వరకు రాలేదు కూడా. 2019 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో గుడివాడలో ఇచ్చారంట. గుడివాడ నియోజకవర్గంలో కొంతమంది ఓటర్లకు 10 రూపాయలు కూడా ఇచ్చారంట ఓటుకి, కొంతమంది ఓటర్లకు 5 రూపాయలు ఇచ్చారంట. ఓన్లీ గుడివాడలో మాత్రమే అంతంత రేట్ ఇచ్చారంట. అలాగే కుప్పము, చంద్రగిరి, అద్దంకి, చీరాల లాంటి చోట్ల 3.5 రూపాయలు ఇచ్చారంట. గత ఎన్నికల్లో 3 రూపాయలు లెక్క ఇచ్చారంట. ఆంధ్రప్రదేశ్లో 2019 కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అంత ఇచ్చారు, కానీ తెలంగాణలో ఇప్పుడు 40 నియోజకవర్గాల్లో 4 రూపాయల కంటే ఎక్కువ ఇస్తున్నారు. చూసారా, మరి తెలంగాణ అభివృద్ధి చెందినట్టేగా. ఎవరన్నారు తెలంగాణ అభివృద్ధి చెందలేదని? ఓటుకి అమ్ముకోవడంలో ప్రజలు ముందున్నారు, ఓటు కొనుక్కోవడంలో నాయకులు ముందున్నారు. చివరికి ఓట్లు ఎవరికి వేస్తారో ఏంటనే తర్వాత విషయం. సో పోల్ మేనేజ్మెంట్లో తిరుగు లేకుండా వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ పార్టీ, విపరీతమైన ధర. థ్యాంక్ యూ.